రాష్ట్రంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేసే విషయంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ బాబు చిత్రపటానికి కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ భవన్ ముందు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఇతర నాయకులు పార్టీ అభిమానులతో కలిసి పాలతో అభిషేకం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా లోకేష్ బాబు చేసిన పోరాటం లక్షలాది మంది విద్యార్థులు కరోనాకి బలి కాకుండా వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన సందర్భంగా తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టకుండా నిర్మాణాత్మకంగా పాలన సాగించాలని హితో పలికారు. ఈ పాలాభిషేకం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. आंध्र प्रदेश राष्ट्र करोना विलयता तरण मन बैठ तिगे इबंध पड़ती सदर्भ में लाकडौन विधि संघटन मैं चूसा अट्ठावे परस्थित टेन्त इंटर विद्यार्थुक परीक्ष निर्वे जगनमोहन रेड्डी गारी प्रभुत्म मोंडी प्रभुत्म जगन रेड्डी गारु संकल्पिंचारु आधा परीक्षल पड़ते करोना पेगी पिल आरोग्यम इबंधन पाड़ने उदेश लोकेश बाबू गारू तेलुगुदेश पार्टी आध्र्यन चंद्रबाबु नायडू गारी नायकत्व में तलदल तो माला पिल तो माला जू वूम काफर परीक्षल वायदा वेय भारत देश अन्नी राष्ट्र वायदा वैसा इकड वायदा वेयलने उदेश लोकेश बाबू गार प्रभुत् विनिस्ते పెడిచేవన పెట్టి ప్రభుత్వాలు జరుపుదామని చెప్పి పైశాచికంగా ప్రవర్తించినటువంటి తీరును చూశాం. దాని న్యాయస్థానాల్లో ఎండగట్టి పిల్లల తండ్రి తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని అన్ని విషయాలు తెలియజెప్పి పిల్లల కోరిక మేరకు పిల్లల తరపున లోకేష్ బాబు గారు పోరాడి 10th పరీక్షలు ఇంటర్ పరీక్షలు వాయిదా రద్దు చేయించినటువంటి సంఘటనను మనం చూశాం. ఆ విధంగా ఈ రోజు పిల్లలే రేపు భావితరాల పౌరులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపైన ఉంది అని చెప్పి లోకేష్ బాబు గారు బాధ్యత తీసుకొని ప్రతిపక్ష పాత్రలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా అధికార పార్టీ జగన్ రెడ్డి మొండి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ రోజు విజయం సాధించినందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసి మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక లోకేష్ బాబు గారిని ఒకసారి ఆలోచన చేస్తే ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే కుటుంబాలకు ఏం కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని చెప్పి లోకేష్ బాబు గారు ఈ రోజు పెద్ద నిర్ణయం తీసుకొని కష్టపడి పట్టు వదలనటువంటి విక్రమార్కుని లాగా విజయం సాధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిల్లల మనసుల్లో దేవునిగా వెలుగొందుతున్నటువంటి లోకేష్ బాబు గారికి కళ్యాణదుర్గం నియోజకవర్గం తరపున ప్రత్యేక అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ థాంక్యూ లోకేష్ సార్.